ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ఫర్దా పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డిఎన్ మూర్తి తెలిపారు. కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల చదివిన 10వ తరగతి విద్యార్థులకు 460 మార్కులు ప్రైవేట్ సంస్థలు చదివినట్లయితే 500 మార్కులు దాటిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేస్తామని డిఎన్ మూర్తి తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్లో ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులకు 850 మార్కులు, ప్రైవేట్ విద్యాసంస్థలు చదివిన విద్యార్థులకు 900 మార్కులు దాటిన విద్యార్థులకు శ్రీ వాసవి కళ్యాణ మండపం వేదికగా ప్రతిభ అవార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు అందరూ కులమతాలకు అతీతంగా 9444001014 నెంబర్కు మార్కుల జాబితాను వాట్సాప్ గ్రూప్కు ఈ నెల 24వ తేదీలోగా పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28వ తేదీన ప్రతిభ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆజాదీగా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుల కుటుంబ సభ్యులను కూడా సన్మానించి ఉద్యమ స్ఫూర్తిని చాటి చెప్పేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం అవార్డు అందుకున్న ప్రతి విద్యార్థికి ఒక మొక్కను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎన్ మూర్తి మిత్రబృందం పాల్గొన్నారు. అందరికి నమస్కారం. కళ్యాణదుర్గం పట్టణంలో ఫర్దా పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు 28వ తారీఖున వాసవి కళ్యాణ మండపంలో అధ్యక్షులు మరియు కార్యవర్గుల యొక్క సహాయ సహకారాలతో ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఇదే కళ్యాణ మండపంలో నిర్వహించదలిచినాం. ఈ కార్యక్రమంలో 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు 460 మార్కులు పైబడిన వచ్చినటువంటి వ్యక్తులు మేము చూపేటువంటి నంబర్లకి మరియు ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నటువంటి వ్యక్తులు 500 మార్కులు దాటిన వాళ్ళు పై కనపరిచినటువంటి నంబర్లోకి 24వ తారీఖు ఈ నెల 24వ తారీఖు లోపల వాళ్ళందరూ కూడా మార్క్స్ కార్డ్ని వాట్సాప్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు ఇంటర్మీడియట్లో 850 పైచెలకు వచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు, 900 పైచెలకు ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు 24వ తారీఖు లోపల పై కనపరిచినటువంటి ఫోన్ నంబర్లకి మీ మార్క్స్ కార్డులన్నిటి కూడా వాట్సాప్ చేసి నమోదు చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తుల్ని కొంతమందిని మరియు పేరెన్నికి అనేటువంటి వ్యక్తులందరినీ కూడా కలిసి ఈ విద్యార్థిని విద్యార్థులకి సామాజిక స్పృహను మరియు సమాజం గురించి తెలియజేస్తూ వాళ్ళ యొక్క విధులు ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తులో వాళ్ళ ఎదుగుదల ఏ విధంగా ఉండాలని ఒక ఉన్నతమైన వ్యక్తుల యొక్క ఒక ఆలోచన విధానంతో ముందు పంపించడానికి ఒక క్రమంగా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఓన్లీ ప్రతిభకి ప్రతిభా పురస్కారాల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం చేయదలిచినాం కాబట్టి. మరియు ఈ కార్యక్రమంలో భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ ఆజాదీగా అమృత్ మహోత్సవాలు జరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కులాలు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులను కూడా ఇదే వేదిక నుంచి అందరి సమక్షంలో ఘన సన్మానం చేయడం తలిచినాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలు మరియు పాత్రికేయ మిత్రులు మరియు పుర ప్రముఖులందరూ కూడా సహా సహకారాలు అందించి ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి మీ అందరూ కూడా చేతుడు వాదులు కూడా ఇన్వాల్వ్ చేస్తారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తులకి ఘన సన్మానం సత్కారం చేస్తూ